విశ్వాస గృహము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని నామమున మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ విశ్వాస గృహము అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మ దాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మ దాహము తీర్చిన వెంబడించిన బండవు మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో గుడిచిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొక అవకాశాన్ని మనకు గొప్ప ధన్యతగా అనుగ్రహించినందుకు దేవునికే మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా రాసిన సువార్త 19:3 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 19:3 యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చూడండి, యేసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యం తండ్రి, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం వెంటనే నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, చెవిగల వాడు వినుగాకన్నా వినుటి వలన విశ్వాసం పొందుతారన్న తండ్రి, మీరే బలపరచండి, నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇక్కడ ఎవరిని చూడాలి, ఎవరిని చూడాలంటే దేవునిని చూడాలి, యేసయ్యను చూడాలి. చూడండి, ఈ కళ్ళు, మనిషికి రెండు కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళు చాలా విలువ కలిగినవి, చాలా డేంజర్ కూడా, ప్రమాదకరమైనవి. ఈ లోకంలో ఈ కళ్ళు దేన్నైనా చూడగలం. ఈరోజు ఒక మనిషి పాపానికి బానిసవుతున్నాడంటే, అపిత్రకి బానిసవుతున్నాడంటే, ప్రమాదానికి బానిసవుతున్నాడంటే, అదే ప్రమాద పంచుల్లోకి వెళ్ళిపోతున్నాడంటే చూపేనండి, చూపు చాలా విలువైంది. ఈ కన్నులు చాలా విలువైనవి, చాలా ప్రమాదకరమైనవి కూడా. చూడండి, దేనిని చూడాలి, దేనిని చూడకూడదు బైబిల్లో చాలా ప్రత్యేకంగా రాయబడ్డాయి. అందుకే ఒక మాట ఉంటుంది, ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత మానవుని మనోన్యతలని, గ్రుడ్డితనాన్ని కలుగు చేసింది. ఇప్పుడు మనిషిలోను వాడుకుంటుంది,
గుడ్డితనాన్ని కలుగజేసి చూసారా. మోస్ట్లీ 100కి 90% అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి. చూడండి, ఒకప్పుడు సెల్ ఫోన్లు తక్కువ. ఈరోజు ఎక్కడికైనా గమనించండి, రైల్వే స్టేషన్ అయినా, బస్ స్టేషన్ అయినా, బజార్లోనైనా, కాలేజ్ అయినా, స్కూల్ ఎనీవేర్ ఎనీ ప్లేస్ అందరూ ఏం చూస్తుంటారంటే ఎక్కువ మోస్ట్లీ మొబైల్. చూడండి ఈ కళ్ళు, ఈ కళ్ళు చూడండి ఎట్లా పనిచేస్తున్నాయి అంటే ఆకర్షణకు లోనైపోతుంది. ఎంతోమంది నెట్ అని, ల్యాప్టాప్ అని, సెల్ ఫోన్ అని, కంప్యూటర్ అని, వాళ్ళ కళ్ళు దేని మీద ప్రత్యక్షమైపోయినాయి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ్రమైన పడిపోయాయి. చూడండి, కళ్ళు దేవుడు రెండు స్పష్టంగా ఇచ్చాడు, కానీ ఈ కళ్ళు అపిత్రతకి, ఆకర్షణకి, అదే నేత్రాశకి లోనైపోయి మానవుని యొక్క మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయాయి. ఈ యుగ సంబంధమైన దేవత మానవుని నేత్రాన్ని గుడ్డితనంలోకి పడేసిపోయింది. అతని కళ్ళు ఉన్నాయి కానీ గుడ్డివాడే. కానీ మనోనేత్రాలను వెలిగించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు వెలిగించబడాలని అందుకే దేవుడు అంటాడు ఒక మాట బైబిల్లో, నీ కన్నులు ఎట్లా ఉంటాయి, తేటగాను, స్పష్టంగాను, అటు ఇటు చూడక, సూటిగాను, సరళంగా చూడమన్నాడు బైబిల్లో. మనుషులు దేవుని చూడట్లేదు, అదే యేసయ్యను చూడట్లా లోకంలో సృష్టిని, సృష్టిగామించబడినటువంటి ఇవన్నిటిని చూస్తున్నాడు. ఆయన చూసేవారు లేరు. 2022 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మంది యేసయ్యను చూడటానికి వచ్చారు. ఆయన అన్నాడు, జీవన పునరుద్ధానం నేనే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, చనిపోయిన వారి సైతం బతికించినా కానీ అక్కడ వాళ్ళు నమ్మల, చివరికి తోమా కూడా నమ్మల. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే మనము ఆత్మీయ నేత్రాలతో దేవుని చూడాలి. హల్లెలూయా. గుడ్డితనంలో చూడటం కాదు. మానవుని నేత్రాలు ఏమైపోయినాయి అంటే గుడ్డితనం కలుగు చేశాయి. చూడండి, సంసోను కళ్ళు బాగానే ఉన్నాయి. సంసోను అదో రకంగా చూసేశాడు. ఏ కళ్ళు అయితే చూశాయో ఆ కళ్ళ ద్వారానే పాపం ప్రారంభమైంది. అందుకే ఒక ఆయన అంటాడు, చూపు ద్వారా పాపం ప్రారంభమైపోయింది. సంసోను ఏమైపోయాడో తెలుసా? అందమైన దాన్ని చూశాడు. ఏమండి, అందుకే బైబిల్లో రాయబడింది అందం, మోసకారం, సౌందర్యం వ్యర్థమని రాయబడిందండి. ఈ కళ్ళు చూశాయి, అదే కళ్ళు పీకబడ్డాయి. ఆ రెండు కళ్ళు పీకేశారు, అంధుడైపోయాడు సంసోను. నా దేవుని బిడ్డలారా, అపిత్రమైంది మనం చూడకూడదు, చెడు మనం చూడకూడదని. నేత్రాశ అది మానవునికి ప్రమాదకరమైంది. చూడండి, ఈ కళ్ళు అనాదిలోనే దేవుడు చెప్పాడు, ఆదామా అదిగో అదిగదిగో ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఫలాలు తిను, అదిగో ఒక వృక్ష ఫలం ఉంది, దయచేసి దాన్ని మీరు చూడొద్దు, దాన్ని తినొద్దు అన్నాడు. చూడండి, ఆ పండు చూడంగానే అంటే రమ్యంగా, అందంగా కనిపించిందంట అవ్వకి. చూడండి, అదే అక్కడ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్. ఈ లోకంలో జరుగుతుంది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ఆ అవ్వ ఆ ఫలాన్ని చూడటం ప్రారంభించిందో అది రమ్యముగా, అందముగా కనపడింది. చూడండి, లోకంలో ఉన్న వాటిని ఆకర్షణ, అందం వాళ్ళు చూశారు, దాన్ని తీసుకున్నారు. చూడటానికి ఎంత రమ్యంగా ఉంది, తింటే ఇంకెంత ఉంటుందో అని తినేశారు. వాళ్ళు పాపానికి బానిసైపోయారు, దాసోహం అయిపోయారు. క్రీస్తు మహిమ వాళ్ళలోకి నుంచి వెళ్ళిపోయింది, క్రీస్తు ఆత్మ వాళ్ళలోకి నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళలోకి ఆపితరాత్మ వచ్చేసింది. చూడండి, వాళ్ళలో ఉన్న మహిమ బయటికి వెళ్ళిపోయింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే ఆయన వైపు చూడమంటున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది,
ఇదిగో ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళను దేవుని వాక్యం చదవటానికి ఉపయోగించుకో. ఎస్, నీ చూపు మంచిగా ఉండాలి, నీ కనుచూపు సూటిగా సరళంగా ఉండాలి. దేవుని వైపు చూసిన వారికి వెలుగు కలిగింది, లోకం వైపు చూసిన వారికి చీకటి కలిగింది, అదే శ్రమ కలిగింది. చాలామంది కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తుంటారు చూడటానికి. ఈ సృష్టిని చూస్తున్నారు, సృష్టిలో ఉన్న సుఖభోగాలను చూస్తున్నారు, అంతలో కనపడి అంతలో మాయమయ్యే వీటిని చూస్తున్నారు, మహిమ కలిగిన యేసయ్య స్వరూపాన్ని చూడలేకపోతున్నారు. ఎస్, అపరంజి పాదాలు కలిగినటువంటి దేవుడు, పదివేలలో అతి సుందరుడైనటువంటి పరిశుద్ధుడిని చూడలేకపోతున్నారు ఈ ప్రజలు. ఎస్, ఎందుకంటే యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేసింది. ఇక నువ్వు గుడ్డితనములో ఉంటే నా దేవుని బిడ్డ, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆయన వైపు చూస్తే వెలుగు కలిగింది, ఇదిగో ఆయన వైపు చూసిన వారికి వెలుగు కలిగినట్లుగా మనం చూస్తున్నాం, ప్రకాశవంతం కలిగినట్లుగా చూస్తున్నాం. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చింది. ఆయన వైపు చూడాలి, లోకం వైపు కాదు. ఒక ఆమె ఆ సుధమ గుమ్మర పట్టణాలు కాలిపోతున్నాయి, బూడిదవుతున్నాయి, చెప్పాడు దేవుడు, అమ్మా బాబు ఈ లోకం వైపు మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ ఏమేమై చేసిందో తెలుసా? ఏమేం చేసింది? ఆమా లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉపశమనం అయిపోయింది. చూసారా? ఈ మాట మనం ఎందుకు చెబుతున్నామంటే, దేవుడు అంటున్నాడు చూడకూడదు అంటున్నాడు, అదే ఆయన చెబుతుంది. ఈ లోకంలో ఉన్న కొన్ని అపవిత్రమైనవి, నిన్ను ప్రమాదంగా చేసేవి, దాని ద్వారా నీకు శాపం వస్తుందా, కీడు వస్తుంది, రోగాలు వ్యాధులు జబ్బులు వస్తాయా, నువ్వు మరణానికి పోతావు, దానిని చూడొద్దు అంటున్నాడు. నేను నీ కళ్ళు ఇచ్చాను, మంచి కళ్ళు ఇచ్చా, కానీ నువ్వు వాటిని పాడు చేసుకుంటున్నావు. లోతుపారి దేవుడు అంటున్నాడు, కానీ అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఎస్, అనేక మంది చూడరాని చూసి వాళ్ళు ఏమైపోతున్నారంటే, ఈ లోకంలో ఒక స్తంభాల్లాగా, అవే ఉపయోగం లేని పనికిరాని వారిగా, వాళ్ళ జీవిత విధానం కాలగర్భంలో కలిసిపోతుంది. నా దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎవరి వైపు చూద్దాం? దేవుని వైపు చూద్దామా? ఆయన వైపు చూస్తే వెలుగు కలిగిందంట. ఇదిగో ఆయన వైపు చూడాలి. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, జక్కయ్య అంటున్నాడు యేసయ్యను చూడడానికి వచ్చాడు. జక్కయ్య ధనవంతుడు, మంచి ఒక ఆఫీసర్, ఒక గొప్ప వ్యక్తి. జక్కయ్య సామాన్యుడు కాదు, ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆయన. చూడండి, అసలు యేసు ఎవరు? అసలు ఏంటి ఈయనకి కుంటివారు నడుస్తున్నారంట, గుడ్డివారు కళ్ళు వస్తున్నాయి అంట, మగవారు మాట్లాడుతారు, పక్షవాతం కలిగిన వాళ్ళు, ఆ కృష్టి వాళ్ళు అందరూ బాగుపడ, అసలు ఈయన ఎవరు? ఈయన చూడాలి, అది యేసుని చూడాలండి, దేవుని చూడాలండి, నిజమైన దేవుడు పునరుద్ధానాన్ని చూడాలండి. ఆయన మన కుటుంబంలో ఉండాలండి, మన హృదయంలో ఉండాలండి, మన మనసులో ఉండాలండి, మన ఆత్మలో ఉండాలండి. ఆయన్ని మనం చూడాలి. మరణం వరకు నమ్మకంగా చూడు, జీవకిరీటం వస్తుంది, లోకం వైపు చూడటం కాదు. అందుకే యేసయ్య అంటాడు, ఇదిగో నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూడువాడు నా రాజ్యానికే పాత్రుడు కాదన్నాడు. ఏదో వస్తున్నావు కానీ నీ మనసంతా, నీ కళ్ళంతా, నీ సూపంతా లోకమై వ్యర్థమైన వాటిపై నీ మనసు పెడుతున్నా, వ్యర్థమైన వాటిని మనం చూస్తున్నా, అందుకే మనకు ప్రతిఫలాలు రావట్లేదు, అందుకే మనం ఫలితాన్ని అనుభవించలేకపోతున్నాం. జక్కయ్య యేసు ఎవరో, ఆయన ఎలా ఉంటాడో ఆయనను చూడాలి. హల్లెలూయా. చూడండి, అదండి ఆశ కావాలి. పౌలు గారు అంటాడు, ఇదిగో నేను గురి ఎద్దకే పరిగెత్తుచున్నా,
ఎక్కడికయా నా కొరకు ఒక నీతి కిరీటం దాచబడింది. హల్లెలూయా. ఎక్కడికి? నేను యేసు వైపు పరిగెత్తుచున్నా. హల్లెలూయా. యేసు వైపు పరిగెత్తుతున్నా, నా గురి అయిన క్రీస్తు కొరకు పరిగెత్తుచున్నా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నేను ఆయన వైపే చూస్తా. హల్లెలూయా. యేసయ్య వైపు చూడాలి. ఇంకొక ఆయన ఉన్నాడు గెహాజీ, బంగారం వైపు చూస్తున్నాడు. పరిగెత్తుతా ఉన్న నయమాన్ వెళ్తుంటే ఇతను బంగారం వైపు చూస్తున్నాడు, పరిగెత్తున్నాడు బంగారం కోసం చూసుకుంటూ. గెహాజీ, గెహాజీ బంగారం వైపు చూశాడు, ధనం వైపు చూశాడు, ఆస్తి వైపు చూశాడు. కుష్టివ్యాధి కలిగింది. నా దేవుని బిడ్డలారా, నువ్వు అందం వైపు, బంగారం వైపు, వజ్ర వైడూర్యాల వైపు, నగల వైపు, ఆస్తి కోసం, సంపాదన, వాటి వైపు చూసి క్రీస్తుని మర్చిపోతున్నావా? దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? దేవునికి దూరంగా ఉంటున్నావా? దూరం అయిపోతున్నావా? ప్రమాద పంచుల్లోకి నువ్వు వస్తావు. ఆయన వైపు చూడు. గెహాజీ లోకం చూశాడు, ఆస్తి కోసం, బంగారం కోసం చూశాడు. తను జీవ కిరీటాన్ని పొందుకోలేకపోయాడు, రోగాన్ని సంపాదించుకున్నాడు. ఎవరి వైపు చూస్తున్నావు మనం? ఎవరి వైపు చూస్తున్నావు? లోకంలో ఉన్న వాటి వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూడాలని నన్ను యేసు ఎవరో. ఇంకొక మాట రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. హల్లెలూయా. ఎవరి కొరకు అంట? దేవుని కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. నువ్వు అటు ఇటు చూస్తే నువ్వేం చేస్తావు? పేతురు కూడా ఏం చేశాడు? నేను కూడా నీటి మీద నడుస్తానయ్యా, నడుచుకొని నడుచుకోండి. ఏం చేశాడు? ఏసయ్య వైపు చూడకుండా ఇటు చూశాడు, అటు చూశాడు, మునిగిపోతాను. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించయ్యా. ఎటు చూడాలి మనం? ఎటు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ విశ్వాసంలో పరిగెత్తాలి. పౌలు భక్తుడు పరిగెత్తాడు. నా గురి ఏసయ్యే. హల్లెలూయ. మన గురి ఏసయ్యే. ఆ గురి కావాలి, ఆకాంక్ష కావాలి, ఆ టార్గెట్, ఆ కాన్సెప్ట్ కావాలి. లోకంలో ఏముంది బాబు? లోకంలో ఏముంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఎస్ అంటాడు ఆయన, ప్రతి నేత్రము నన్ను చూస్తుంది. నేను రారాజుగా వస్తున్నాను, మేఘాలమైన వస్తున్నాను. ప్రతి ఒక్క గుండె కొట్టుకుని రొమ్ము బాదుకుంటారు. ఎస్ ఆయన మేఘారుడై వచ్చున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచునని రాయబడింది. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని చూడాలి. బైబిల్లో ఉన్న దేవుని చూడాలి. దేవుని మనసుగా ఉంచబడిన ఈ పరిశుద్ధ గ్రంథం వైపు మనం ధ్యానించాలి. ఎటు చూస్తున్నాం మనం? మనం ఎటువైపు చూస్తున్నాం? ఆలోచించండి ఒకసారి. నువ్వు ఎటు చూస్తాటు నీ మనసు ఉంటుంది. నీ మనసు, అదే నీ హృదయం. ఎక్కడుంటే నీ మనసు అక్కడే ఉంటుంది. అదే నీ హృదయంలో ఏదైతే ఉంచుకుంటావో అదే నీ మనసును బట్టి నువ్వు చేస్తావు. కొన్నిటిని మనం బంధించుకోవాలి. హల్లెలూయ. అవి చూడకూడదు. యుగ సంబంధమైన దేవత మనో నేత్రాలను ఆకట్టుకుంది, బంధించబడింది. ఆడు మ్యాపేసుకుంటున్నాడు. చూశారా? అందుకే యోబు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగూ చూస్తాను. హల్లెలూయా. చూడండి ఈ మాటలు ఎట్లా రాశాడు ఆయన. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగూ చూస్తాను. ప్రైజ్ ద లార్డ్. యస్. ఈ కన్నులు ప్రభువుని చూడాలి. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి. ఆయన రాబోతున్నాడు దేవుడు. ఆయన వైపు చూడాలండి బాబు. అప్పుడు వీళ్ళు అందుకంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అది నూతన బలం, కొత్త బలం, ఉజ్జీవం. బలం, శక్తి, జ్ఞానం, ధైర్యం, ఆనందం, సంతోషం, అవన్నీ దేవుడు మనకి ఇస్తాడు ఆయన వైపు చూడాలి. హాగర్ అంటుంది, అయ్యా నువ్వెవరువోనయ్యా, ఈ అరణ్యంలో నా పేరు తెలియకపోయినా నన్ను చూసావయ్యా, నీవెవరవయ్యా అంటుంది హాగర్. దేవుడు చూస్తాడు.
ఎస్ ఒక పొదలో హల్లెలూయా. మోషే చూశాడు దేవుణ్ణి, అగ్నిలో అగ్ని పొద మండుచుంది, అగ్ని ఆరల ఆ అగ్నిలో ఆ పొదలో అగ్ని అగ్నిని దహింస అగ్ని దేవుణ్ణి చూశాడు మోషే. ఎస్ ఆయన చూడాలండి బాబు, దేవుణ్ణి చూసే దర్శనం కావాలి. అందుకే అంటారు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. హల్లెలూయా. పరిశుద్ధత కావాలి, ప్రార్థన కావాలి, ఆ ఆతృత కావాలి, ఆ తృప్తి కావాలి, అది కావాలి. దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నాను అన్నాడు భక్తుడు. ప్రేమని దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ కళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందుకే అంటాడు అటు ఇటు. మీకు ఒక విషయం తెలుసా, గుర్రానికి గంతలు కడతారు, గంతలు. ఎందుకో తెలుసా, అటు ఇటు చూసిందనుకో ఎడిపడితే పరిగెత్తుంది. అందుకే వీటికి ఏం చేశారంటే గంతలు కట్టినప్పుడు కరెక్ట్గా షూట్కి వెళ్ళిపోద్ది, ఆ రూటే తెలుసు, ఇంకా సైడ్లో లెఫ్ట్ రైట్ కనిపించం. అందుకే దావీదు అంటాడు, అయ్యా అన్యుల మధ్య ఉన్నప్పుడు నేను వ్యర్థంగా మాట్లాడుకుని ఉండాలి, నా నోటికి చిక్కం పెట్టమంటాడు. చిక్కమే కాదు, ఈ కళ్ళుకి కూడా మనం చిక్కాలు పెట్టుకోవాలి. ఎవరిని చూడాలంటే, ఎవరిని చూడాలి, దేవుని చూడాలి. హల్లెలూయా. మనం దేవుని చూద్దామా? యేసు ఎవరు, ఆయన ఎలా ఉంటాడో నేను ఆయన చూడాలయ్యా. ఆయన చూడటానికి వచ్చాడు కాబట్టి జక్క ఎక్కడికి ఎక్కాడు, చెట్టుపైకి ఎక్కాడు. ఎందుకు, పొట్టివాడు. చూడండి, దేవుని చూడాలనుకుంటారు కానీ చాలామందికి ఈ లోకంలో అడ్డంకుల ద్వారా చూడలేకపోతారు. జక్కయ్య పొట్టివాడు పాపం. రెండోది జనులు గుంపులుగా ఉన్నారు, చూడలేకపోతున్నాడు. ఇవన్నీ అడ్డం వస్తుంటాయి చాలామందికి. అయినా వెళ్ళిపోయాడా? నో, ఆలోచించాడు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి. ఓ చెట్టు ఉందని చెట్టు ఎక్కాడు. పొట్టివాడు, ధనవంతుడు, ఒక ఆఫీసరు, ఇవన్నీ చూసుకోవాలి ఆయన. నేను ఈరోజు యేసయ్యను చూడాలి. హల్లెలూయా. ఎస్, అది కావాలండి. నేను ఈరోజు మందిరానికి వెళ్ళాలి, నేను ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి, నేను ఈరోజు ప్రార్థన చేయాలి, నేను ఈరోజు వాక్యాన్ని చదవాలి, నా దేవుని నేను కలుసుకోవాలి. హల్లెలూయా. నా దేవుని ముఖ దర్శనాన్ని నేను చూడాలి, ప్రభువుని చూడాలి. జక్కయ్య యేసు ప్రభు ఈ త్రోహంలో వెళ్తాడని గబగబ పరిగెత్తుకుండా వచ్చి చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు. యేసు ఆ చోటుకే వచ్చాడు. చూడండి, అక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కాదు కానీ చూడండి, అదే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడం అంటే. యేసయ్య ఎవరో చూడాలనుకున్నాడు. అసలు ఎవరయ్యా ఈయన, ఈయన ఎవరు? అప్పుడు చూడు, యేసు ఆ చోటుకు వచ్చి కన్నులెత్తి జక్కయ్యా. జక్కయ్య ఆశ్చర్యపోయాడు, ఇదేంద్రరా బాబా, నా పేరు ఎవరు చెప్పారు ఈయనకి? జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రైజ్లో అది అండి, ప్రభువుని నువ్వు చూడటం ప్రారంభిస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీతో ఉంటాడు, నీ ఇంటికి వస్తాడు ఆయన. చూడండి, జక్క ఎంతగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడు. అసలు యేసు ప్రభు నేనేదో చూడటానికి వస్తే, అసలు ఈయన ఏకదాడికి నన్నే పిలుస్తున్నాడు రా బాబు అని. చూశారా, జక్కయ్యా నీవు త్వరగా దిగయా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది అంటే దేవుణ్ణి చూడాలి. కొంతసేపు ఏమో దేవుడు, కొంతసేపు ఏమో లోకం, కొంతసేపు ఏమో అది ఇది మిక్చర్ మిక్సింగ్. అందుకే అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. హల్లెలూయా. ఎట్లా చూస్తున్నాం మనం, ఎవరిని చూస్తున్నాం మనం? ప్రభువుని చూద్దామా? ఎస్, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే, దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది నీకు. జక్కయ్య కన్నులెత్తి జక్కయ్య చూస్తుంటే ఏసయ్య చూశాడు. నీవు త్వరగా దిగు. ఇక్కడ ఏం రాయబడి తెలుసా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. హల్లెలూయా. చూశారా, త్వరగా దిగి సంతోషంతో దేవుని చేర్చుకున్నాడు. అది క్రైస్తవుడికి ఉండవలసిన విధానం. అన్నీ ఒప్పుకున్నాడు అక్కడ, అయ్యా నేను పేదలకి అన్యాయంగా తీసుకున్నా, మళ్ళీ రెట్టింపిస్తానయ్యా, 300 ఇస్తానయ్యా. ఏసయ్య అంటున్నాడు, అబ్రహాము కుమారుడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. అది ఒప్పుకోవాలి,
ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. ఆ దేవుడు అంటున్నాడు, ఇదే యేసయ్య అంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశ ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎవరిని చూస్తున్నాం మనం చెప్పండి? ఎవరిని చూస్తున్నాం? వేటి మీద నీ ఆకాంక్ష, నీ చూపు? దేవుని వైపు చూస్తావా? దేవుని వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. ఆ దేవుని వైపు చూస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని వైపు చూస్తే నువ్వు ఫలిస్తావు. దేవుని వైపు చూస్తే నీకు మంచి పేరు, ప్రఖ్యాతి వస్తుంది. దేవుని వైపు చూస్తే నీవు ఏవైతే అడుగుతున్నావో, దేవుణ్ణి నీకు ఏవైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో, నా దేవుడు నీకు ఇస్తాడు. లోకం వైపు చూడగాకు, లోకులను చూడగాకు, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూడగాకు. నీ మనస్సు పూర్వకంగా ప్రభు కొరకు చూడు, ఆయన వైపు చూడు. నా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, దేవుని చూస్తావా? ప్రభుని చూద్దామా? ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో ప్రభుతో కడుపు ప్రార్థించే, కుటుంబంతో కడిగి ప్రార్థించు. ప్రభువుని చూడాలి మనం. హల్లెలూయా. యేసయ్య రాబోతున్నాడు. ఇదిగో ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. ఆయన వాహనం మేఘారుడై రాబోతున్నాడు. ఆయనను రేపు మనం అందరం చూడబోతున్నాం. ప్రభువుని చూసే దర్శనం కావాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేడు అన్నట్టుగా ఈ కన్నులు పవిత్రపరచుకోవాలి. గుడ్డితనాన్ని తీసేసుకోవాలి. గుడ్డితనాన్ని తీసేసుకోవాలి. సౌలు పౌలుగా మారినప్పుడు తన కళ్ళు లో ఉన్నటువంటి ఆ పాప పొరలు తెగిపోయాయి. యేసయ్యను చూడలేకపోయాడు సౌలు. ఎవరను అన్నాడు, నన్ను హింసిస్తున్న యేసుని నేనే. ఏంటనే సౌలు కంటి పొరలు పోయాయి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డ, దేవుని కొరకు చూడు. ప్రభు వైపు చూస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు. గనుక దేవుని వైపు చూద్దామా మనం? అందరూ కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థించి, అందరూ తలలో ఉంచిందే ప్రార్థన చేసుకుందాం. ఇదిగో మనం ఎవరి వైపు చూస్తున్నాం? వాక్యం వింటున్న యవనస్త్ర యవనస్త్రాల, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వైపు చూస్తావా? దేవుని వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలాన్ని పొందుతారు. లోకం వైపు చూసి ఉప్పు స్తంభం వైపు, లోకం వైపు చూసి రోగాలను, వ్యాధులు, బాధలు సంపాదించుకున్నారు. కానీ మనం దేవుని వైపు చూసి నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని పొందుకుందాం. మహిమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. దేవ నీ వాక్యం నీ బిడ్డలందరిని దీవించాలి. ప్రభు వాళ్ళందరినీ వైపు చూడాలి. నాయన మనోనేత్రాలు, గుడ్డితనాన్ని తీసివేయ, వాళ్ళ మనోనేత్రాలను వెలిగించండి అయ్యా. దేవా మీ వైపు చూడాలయ్యా, నిన్ను పొందుకోవాలయ్యా. ప్రభువా మీరే మహిమ కలిగిన దేవుడు కనుక అయ్యా, మీరు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువా ప్రతి బిడ్డ మిమ్మల్ని చూడాలయ్యా. మీరే వీటిని ఆశీర్వదించు. వాక్యం నాయన విన్న ప్రతి బిడ్డను మీరు 30 అంతలుగా, 60 అంతలు, 100 అంతలుగా ఆశీర్వదించమని. మీరే మహిమ, మీరే ఘనత ప్రభావాలు తెచ్చుకున్నారు. త్వరలో రానయ్యన మన రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు మీరు దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క ఆ మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ మా గురించి, ఈ పరిచర్య గురించి మీరు ప్రార్థించేయమని ప్రభు అయిన యేసయ్య నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాని వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.